ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. సంతోషంగా ఉన్నారా? మీరు సంతోషంగా ఉన్నారా బాగా ఆలోచించి చూడండి. మీ మనసులో యోచించి చూడండి, నేను సంతోషంగా ఉన్నానా? నిజమైన ఆనందంతో ఉన్నానా? లేక విచారము, దుఃఖము, భయముతో ఉన్నానా? మీ హృదయంలో చేయి ఉంచుకుని ఒక్క నిమిషం అలా ఆలోచించి చూడండి. చాలామంది సంతోషంగా లేరు. ఏదో ఒక సమస్య లోపల తిరుగుతూనే ఉంది. మనసులో ఆలోచనలు తిరుగుతూనే ఉన్నాయి, మరోపక్క దిగులు. అలాగైతే అలాగే వ్యాధి పడినట్లుగా, బలహీనపడినట్లుగా మీరు నీరసముగానే ఉంటారు. మీరు సంతోషంగా ఉండాలి. అందుకే కదా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతిదినము మీతో నడిచి, మీతో మాట్లాడి ఎందుకు ఉత్సాహపరుస్తున్నారు? నా పిల్లలు సంతోషంగా ఉండాలి. లోకము అంతే బాధలు, ఉపద్రవాలు నిండినటువంటిది. దానికి మధ్య మనం సంతోషంగా ఉండగలము. సంతోషంగా ఉండడమే బలము. సంతోషంగా ఉన్నారని నేనప్పుడప్పుడు అడుగుతున్నాను, ఎందుకో తెలుసా? చూడండి, నెహెమ్యా 8:10 యెహోవయందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. మీ బలము అదే. అదే మన బలము. మన సంతోషమును చెడగొట్టడానికి సాతానుడు ప్రయత్నిస్తాడు. ఇప్పుడు నేను దాన్ని తెలుసుకున్నాను. ప్రారంభంలో అప్పుడప్పుడు సోలిపోతాను, తర్వాత ప్రభువు నేర్పించారు. మీ సంతోషమును చెడగొట్టడం సాతాను యొక్క ప్రణాళిక. అందుకే సమస్యని తీసుకొస్తాడు, దిగులు తీసుకొస్తాడు, భయమును తీసుకొస్తాడు, ఎవరి మూలంగా అయినా డిస్టర్బ్ చేస్తాడు. అప్పుడేం చేయాలి ప్రభువా? దేని గురించి దిగులు పడకు. నేనున్నాను కదా, నాలో సంతోషంగా ఉండు. నేను ఉన్నాను, యేసు నాలోనే ఉన్నారు, నాకు తోడుగానే ఉన్నారు, ఆయనే చూసుకుంటారు, సంతోషంగా ఉండు. అదే నీకు బలము. మనం సంతోషంగా ఉంటే సాతానుడు సిగ్గుపడి పారిపోతాడు. వీడిని దుఃఖపరచాలనుకున్నాను, భయపెట్టాలనుకున్నాను, వీడు ఎప్పుడూ సంతోషంగానే ఉన్నాడే. యేసు వాడిని సంతోషంగా ఉంచినాడే, అది సాతానుని సిగ్గుపడేలా చేయును, అది మీకు బలమయ్యుండును. కనుకనే ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి అని దేవుడు చెబుతున్నారు. సంతోషంగా ఉండడమే బలము. మీరు దుఃఖముతో ఉండరాదు, ఈ భయాలన్నీ ఉండరాదు. ప్రభువునందు సంతోషంగా ఉండాలి, సరేనా? ఇప్పుడు మీరు దేవునితో చెప్పాలి, నేను ప్రభువునందు సంతోషంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను అని దేవునితో చెప్పాలి. ఎందుకు సంతోషంగా ఉన్నావని అడిగితే, యేసు నాకు తోడుగా ఉన్నారు. సమస్యలుండొచ్చు, పోరాటములు ఉండొచ్చు, అయితే అన్నింటినీ జయించినా పునరుద్ధానుడైనటువంటి యేసు, జీవంతో ఉన్న యేసు నాకు తోడుగా ఉన్నారు కదా, అదే నాకు సంతోషమని మీరు చెప్పాలి, సరేనా? ఇక భయపడకూడదు, దిగులు పడకూడదు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. సంతోషంగా దేవుని స్తుతించాలి. తండ్రి, నేను మీలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండెదను. ఈ దిగులు, భయము సోలిపోవుటకు నేను స్థలము ఇవ్వను. సాతానుడా, నా సంతోషమును నీవు చెడగొట్టలేవు, యేసు నాకు తోడుగా ఉన్నారు. నేను యేసునందు సంతోషంగా ఉండెదను. ఆమేన్, ఆమేన్.